నేను ఈ రోజు ఇక్కడ నిల్చున్నానంటే వెనక కూడా కారణం ఉందా లేదా? చాలా గొప్ప బలం, నా మోటివేషన్ మా అమ్మగారు, మా నాన్నగారు. దయచేసి వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. భారత జాతి గర్వించదగ్గ పుత్రుడిని ప్రసాదించిన బ్రదర్ షఫీ తల్లిదండ్రులకి ఈ జాతి మొత్తం రుణపడి ఉంది. మరి ఇంత చక్కటి వ్యక్తిని మన సమాజానికి అందించినందుకు ఒక్కసారి కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలుకుదామండి. పుత్రుడు పుడితే సరిపోదు, ఆ పుత్రుడు ప్రయోజకుడై 10 మందిని ఇన్స్పైర్ చేయగల శక్తిగా మారితే ఆ ఆనందానికి వెళ్ళలే. ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ బ్రదర్ షఫీ. ఓ వ్యక్తి కోట్లాది మంది హృదయాలని టచ్ చేస్తూ ఉన్నాడు. ఓ శక్తిగా మారి సన్మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎంతో మందికి ఉత్తేజాన్నిచ్చి వారిలో మార్పును సాధించి పెట్టిన వ్యక్తి బ్రదర్ షఫీ. మీ కుమారుడుగానే కాదు, సమాజానికంతటికి బ్రదర్గా, ఓ అన్నగా, ఓ తమ్ముడిగా, షేక్ షఫీ ఉల్లా తన పూర్తి పేరైన బ్రదర్ షఫీగా మారిన తీరు అద్భుతం, అమోఘం. ఒక్కసారి ఆలోచించండి, తల్లిదండ్రుల స్థానం ఏంటి, వారికి ఇవ్వాల్సిన గౌరవం ఏంటి? నానా అమ్మా ఇది కావాలి, అమ్మా నాకు ఇది కావాలి, అమ్మా నాకు ఇది కావాలి అని అడిగే ముందు తల్లిదండ్రుల సొమ్మతి గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు ఖర్చు పెట్టే ముందు నాన్న నానా అమ్మా నాన్న యొక్క పరిస్థితి నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు లగ్జరీగా జీవితం గడపాలనుకుంటున్నావా? ఖచ్చితంగా లగ్జరీగా జీవితం గడుపు. నువ్వు సంపాదించి లగ్జరీగా జీవితం గడుపు, మీ అమ్మా నాన్న సొమ్ముతో కాదు. విలువ వారు ఉన్నప్పుడే తెలుసుకో, వారు పోయిన తర్వాత వారి విలువ నీకు ఎంత తెలిసినానికి లాభం లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇవ్వట్లేదు, ఎంతో కష్టపడుతున్నారు. వారికో ప్లానింగ్ ఉంది, వారికో స్ట్రాటజీ ఉంది, వారికి భవిష్యత్తు ఉంది. మీ భవిష్యత్తు ఏంటి, మీ జాబ్ ఏంటి, మీ పెళ్ళేంటి, మీ గురించి అనేక టెన్షన్స్ వాళ్ళ మైండ్లో ఉన్నాయి. నువ్వు ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? నీ గురించి నువ్వు ఆలోచించడం కన్నా ఎక్కువగా నీ తల్లిదండ్రుల కోసం ఆలోచించు, అప్పుడే నువ్వు నిజమైన మానవుడు అనిపిస్తావు.